ఎన్నికలైపోయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టేసి నువ్వే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో తాటికాయ అక్షరాలతో రాయించేసి ఆ తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి గ్రామ గ్రామంలోనే పెన్ షాప్ తీసుకొచ్చిందే నువ్వుగానే చంద్రబాబు నాయుడు గారు అని జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత నాకైతే మరి ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు నేను చస్తే కానీ అది కానీ అది తీరదు కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో మరి అన్నింటిలోనూ కూడా జగన్ బాబు మీలో మీతో ఉంటాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నా. భగభగ మండే సూర్యుడు సాక్షి. ఆ ముగ్గురు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాజన్న రాజ్యమే ఎజెండాగా జనం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తున్నారు. గుండెల్లో పొంగే అభిమానం గొంతుల్లోంచి వస్తోంది. రండి కదలి రండి రాజన్న రాజ్యం కోసం అంటూ వారిచ్చే పిలుపుతో ఊళ్లకు ఊళ్లు కదులుతున్నాయి. మహానేత తమ గుండె అంటూ నినదీస్తూ కుల మత ప్రాంతాలకు అతీతంగా కదులుతున్నారు. వైఎస్ఆర్ జనభేరి సభలకు పోటెత్తుతున్నారు. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి అక్క చెల్లమ్మను మోసం చేశావు. నువ్వే ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టేసి నువ్వే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో తాటికాయ అక్షరాలతో రాయించేసి ఆ తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి గ్రామ గ్రామంలోనే పెన్ షాప్ తీసుకొచ్చింది నువ్వుగానే చంద్రబాబు నాయుడు గారు అని జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత నాకైతే మరి ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు. నేను చస్తే కానీ అది కానీ అది తీరదు కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో మరి అన్నింటిలోనూ కూడా జగన్ బాబు మీలో మీతో ఉంటాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నా. ఓటు కోసం వచ్చే చంద్రబాబును ఘాటుగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమని అడగండని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన భయానకం అన్నారు వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తు వచ్చిన వైఎస్ జగన్ వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు జగన్ కోసం తరలిరావడం కనిపించింది. ఇవాళ రాజకీయాలలో నిజాయితీ కలిగింది. ఇవాళ రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదం కోసం కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా ఇవాళ కనబడని పరిస్థితులే ఈ రాజకీయ వ్యవస్థ ఇటువంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒక్క విషయం చెప్పాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటి అడగండి, అయ్యా చంద్రబాబు గారు ఇవాళ మీరు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారు, ఇవాళ మీరు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తామని కూడా సమాధానాలు చెప్తున్నారు, మేమంతా కూడా మిమ్మల్ని ఒకే ఒక్క విషయం అడుగుతా చంద్రబాబు గారు అని చంద్రబాబు గారిని ఒక్కటి ప్రశ్నించండి, అయ్యా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 9 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ నువ్వు చెప్తున్న అన్ని ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇవాళ నువ్వు చెప్తున్నవన్నీ కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించండి, అయ్యా చంద్రబాబు గారు మీ 9 సంవత్సరాల భయానక పరిపాలనలో మా పిల్లల్ని చదివించడం కోసం మా పిల్లల్ని ఇంజనీర్లుగా చేయడం కోసం సంవత్సరానికి 30,000 రూపాయలు కట్టి
చదివి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అని ఒక్కసారి కూడా విచారణ ఎప్పుడు చేయలేదు. ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు అన్నది ఒకటంటే ఒక్కసారి కూడా ఎందుకు విచారణ చేయలేదు. చంద్రబాబు నాయుడు ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా కూడా ఒక్కసారి ప్రశ్నించండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ భయానకు పరిపాలనను ఆ వాళ్ళ గ్రామాలలో ఏదైనా పేదవాడికి గుండెపోటు వచ్చినా ఏదైనా పేదవాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ పేదవాడిని హాస్పిటల్ తీసుకొని పోవాలి అని అంటే కుటుంబ సభ్యులంతా కూడా భయపడుతూ హాస్పిటల్కి పోతున్నా ఆ రోజు సుజలో మర్చిపోలేకున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు అలా గుండెపోటు వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా ఆ పేదవాడిని హాస్పిటల్ తీసుకొని పోతే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఆ డాక్టర్లు అడుగుతా ఉన్నప్పుడు ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు మేము తెలియని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఆ 2 లక్షల రూపాయలు కేవలం కోసం 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి మేము పరిగెత్తుకుంటూ పోయి వస్తున్నాం అనే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రశ్నించండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నించండి. ఇవాళ అన్ని ఫ్రీగా ఇస్తానంటున్నావు, ఇవాళ రుణాలు మాఫీ కూడా చేస్తానంటున్నావు. అయ్యా చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు పరిపాలన చేసినప్పుడు రుణాల మాఫీ కదా దేవుడు, కనీసం వడ్డీ మాఫీ కూడా ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చి 2 రూపాయలుగా కిలో బియ్యం అంటారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కిలో బియ్యం చేస్తా 5 రూపాయలు పోరా ఎందుకు చేశావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు ప్రశ్నించండి. ఇదే చంద్రబాబు నాయుడు ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లే ముందు మద్యపానాలు నిషేధిస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలు కప్పట్టాలను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు, మద్యపానాలు నిషేధిస్తే రాష్ట్రం అంతా దివాలా చేస్తుందని రాయించారు. రాయించిన వెంటనే 3వ రోజుకి ఏం జరిగింది అని అంటే ప్రతి గ్రామంలోనూ పెట్టు షాప్ రావాలి కారణం నిరుపాలా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఎన్నికల వేళ అన్ని అబద్ధాలు ఆడతాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి వెన్నుపోటు పడుస్తాం, ఇలా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి. రాబోయే రాజన్న రాజ్యంలో ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టిస్తామని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ ను స్పూర్తిగా తీసుకుని ఏడాదికి 10 లక్షల ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ గుత్తిలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గ్రామంలో ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి అంటే ఎక్కడంటే ఒక్క చెయ్యిలో పైకి లేకుండా మాత్రం నిలిపేవా. ఆ దివంగత నేత ఆ పేదల నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లు కడితే ఆ దివంగత నేత పేదల నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో దేశం మొత్తం కన్నా కూడా 1 లక్ష ఎక్కువగా 48 లక్షల ఇల్లు కట్టి ఆ దివంగత నేత చేసి చూపించాడు. ఇవాళ ఆ దివంగత నేత పీతల నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా తీసుకుంటూ ప్రతి సంవత్సరం 10 లక్షల ఇల్లు కట్టిస్తూ ఆ 5 సంవత్సరాలలో 50 లక్షల ఇల్లు కట్టించి ప్రతి ఇల్లు ఇస్తాయని హామీ ఇస్తున్నా. ఇవాళ అంతేకాదు ఈ ఇల్లు కార్యక్రమంలో ఇంకొక గొప్ప మార్పు కూడా చేయబోతున్నా. ఆ మార్పు ఏమిటో తెలుసా? ఇవాళ ఇల్లు ఇస్తున్నారు కానీ ఇంటి పట్టాలు మీకు ఇవ్వడం లేదు. మాజీ మరి మీరు నడుస్తున్నారు బ్యాంకుల్లో ఇంటి పట్టాలన్నీ కూడా తాకట్టు అయి ఉన్నాయి. ఇల్లు అమ్ముకోవాలంటే మీరు అమ్ముకోలేరు, ఇల్లు తాకట్టు పెట్టాలంటే మీరు తాకట్టు పెట్టలేరు. ఇవాళ పరిస్థితి ఇది. నేను ఇవాళ మీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతూ ఇంకొక గొప్ప మార్పు చేయబోతున్నా. అదేమిటి అంటే మీకు మార్జిన్ మనీ కట్టవలసిన పని లేదు, మీరే ఇంటి ఓనర్లు అవుతారు, ఇంటి పత్రాలు కూడా మీకే ఇచ్చి ఆ ఇంటి పత్రాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్టర్ చేపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. అంతేకాదు బ్యాంకర్లతో నేను
మాట్లాడతాను. లక్ష లక్ష చిల్లర పెట్టి నేను ఇండ్లు కట్టిస్తున్నాను, లక్ష లక్ష చిల్లర పెట్టి నేను ఇండ్లు కట్టిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఇదే ఇంటి పత్రాలను తీసుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనీసం 30,000 రూపాయలు అన్నా దాన్ని అక్క చెల్లెమ్మలకు ఇవ్వండి, పౌర వడ్డీకి ఇవ్వండి అని చెప్పి అదే ఇంటి పత్రాలను అదే పేదవాడు బ్యాంకుకు వెళ్లి ధైర్యంగా తాకట్టు పెట్టి పౌర వడ్డీకి 30,000 రూపాయలు తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చే మార్పు చేసుకుంటున్నారు అని చెప్పి కూడా హామీ చెప్తున్నా. వైఎస్సార్ ఆశయాల స్పూర్తితో ముందుకు సాగుతారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి అత్యాధునిక వైద్య సేవలు పేదలకు ఇస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. మండే ఎండుల్లో కూడా వేలాది మంది జనం తన అభిమాన నేత జగన్ ప్రసంగాన్ని వినడానికి తరలివచ్చారు. చూస్తూ ఉన్నాం. ఇవాళ 1-0-4 అనే నంబర్కు ఫోన్ చేస్తే ఇవాళ మనకు వినిపిస్తామన్న సమాధానం ఏంటంటే 7 నెలల నుంచి మా స్టాఫ్కు జీతాలు దొరకడం లేదు అన్న సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. మనందరం చూస్తూ ఉన్నాం. 1-0-8 అనే నంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ అడుగుతా ఉన్నారు. మనందరం కూడా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 రోజులు తొలగించారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ హాస్పిటల్కి పోయినా ఇంతకుముందు గౌరవం ఇచ్చినట్టుగా గౌరవం ఇవ్వడం లేదు. కారణం గవర్నమెంట్ ఈ హాస్పిటల్ కట్టవలసిన సొమ్ము సకాలంలో కట్టడం లేదు కాబట్టి, సరిగ్గా కట్టడం లేదు కాబట్టి ఇవాళ మనందరినీ కూడా వ్యత్యాసంగా చూస్తూ ఉన్నారు. ఆ దివంగత లేదా పెద్ద నాయకుడు రాజశేఖరికి గారి కలగల శబ్దాన్ని మీరు కారుస్తున్నారు. ఇవాళనే మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తున్నాం, ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు కమల గన్నా శబ్దాన్ని ప్రతి పేదవాడికి హక్కుగా మారుస్తూ ఇంకా గొప్పగా చేస్తామని ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి కూడా హామీ చెప్తున్నారు. ఇవాళ ఏ పేదవాడికైనా కూడా పెద్ద గుండాపరీక్ష చేయించుకోవాలన్నా, పెద్ద ఏ పేదవాడికైనా కూడా క్యాన్సర్ వచ్చినా, ఏ పేదవాడికైనా పెద్ద న్యూరో ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఆ పేదవాడు ఇవాళ హైదరాబాద్కు వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని మారుస్తూ ప్రతి జిల్లాలో ఇక్కడ సూపర్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ తప్పిస్తే అధికారం అనుభవించేందుకు చంద్రబాబు తప్పించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎన్నో పథకాలు చేపట్టారని షర్మిల కొనియాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ ఒక్కరోజు సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల అధికారం కోసమే హామీలు గుప్పిస్తున్నాడని షర్మిల ఆరోపించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో విశ్వసనీయత కలిగిన నాయకులకు పట్టం కట్టాలని ఓటర్లను షర్మిల కోరారు. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్లీ దొంగ వాగ్దానాలు మొదలు పెట్టాడు. సింగపూర్, మలేషియా, జపాన్ లాగా చేస్తాడట, రుణమాఫీ చేస్తాడట, ఉచిత విద్యుత్ ఇస్తాడట, ఫ్రీ సెల్ ఫోన్లు కూడా ఇస్తాడట, అన్ని ఆల్ ఫ్రీ అట. చంద్రబాబు గారికి నిజంగానే రుణమాఫీ చేసే మనసే ఉంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 9 సంవత్సరాలలో ఒక్కసారంటే ఒక్కసారి ఒక్కరోజంటే ఒక్కరోజు పాపమా రైతు రుణాల గురించి ఆలోచన చేశాడా? రైతు రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీదున్న వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ అంటున్నాడే, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ హామీ ఇస్తే అప్పుడు చంద్రబాబు గారు ఈ తీగల మీద బట్టలారేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు ఈ చంద్రబాబు గారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నిస్సిగ్గుగా ఈ వాగ్దానం చేస్తున్నావు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. అధికారంలో ఉండి 9 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయగలిగిన పనులన్నీ అప్పుడు చేయకుండా ఆ తర్వాత వాగ్దానాలుగా చెప్పడం గురించి చంద్రబాబు గారిని ఉద్దేశించి రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అనేవారు. అమ్మకు అన్నం పెట్టడు కాని పిన్నమ్మకు పట్టుచీర పెడతానన్నాడట ఒకడు.
చంద్రబాబు గారి మాటల్లో నిజం లేదు, చంద్రబాబు గారి వాగ్దానాల్లో నిజం లేదు, చంద్రబాబు గారి గుండెల్లో నిజాయితీ లేదు.